ప్యాప్ స్మీర్ అనేది ఒక స్క్రీనింగ్ ప్రొసీజర్, అది చిన్న స్మాల్ ఓపీడీ ప్రొసీజర్. అది మనము గర్భస్ నుంచి ముఖ ద్వారా నుంచి కొన్ని సెల్స్ తీసుకొని అది మనము టెస్ట్కి పంపిస్తాం అనమాట. ఆ టెస్ట్లో క్యాన్సరస్ సెల్స్ ఏమైనా ఉన్నాయని చెప్పి మనము తెలుసుకోవడానికని ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది మనము చేయడానికి వీలుగా ఉంటుంది. స్క్రీనింగ్ ప్రొసీజర్స్ ద్వారా మనము అదే ప్యాప్ స్మీర్ అని చెప్పాను, ఓపీడీ ప్రొసీజర్ ద్వారా మనము సెల్స్ తీసేసి వీఆర్ గోయింగ్ టు డిటెక్ట్ ది క్యాన్సర్ అట్ ది ఎర్లీ స్టేజ్. ఇంకొక ప్రైమరీ ప్రివెన్షన్ అనేది ఇట్స్ లైక్ వ్యాక్సినేషన్. వ్యాక్సినేషన్ ఇస్ బైవలెంట్ అండ్ క్వాడ్రివలెంట్ వ్యాక్సిన్స్ అనేవి రెండు అవైలబుల్ ఉంటున్నాయి. 9 to 14 ఇయర్స్ ఆఫ్ చిల్డ్రన్ ఐదర్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ వ్యాక్సిన్ ఇప్పించుకుంటే మనము ఈ హెచ్బీవీ వైరస్ నుంచి మనము ప్రివెంట్ చేయడానికి మనం ఎర్లీగా ప్రివెంట్ ముఖ్యంగా అది ఇన్ఫెక్షన్ అయినా కూడా వీ విల్ బి ఏబుల్ టు ఫైట్ విత్ ది వైరస్. అట్లాని ఇది ఇప్పించుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. సో 9 to 14 ఇయర్స్ అది ఇన్ పీడియాట్రిక్ షెడ్యూల్లో వ్యాక్సినేషన్ షెడ్యూల్లో ఇది అవైలబుల్ ఉంటుంది. ఇంకా పీడియాట్రిక్స్ హాస్పిటల్లో కూడా దిస్ వ్యాక్సినేషన్ ఇస్ గివెన్. సో ఇట్స్ బెటర్ గో టు ది హాస్పిటల్ అండ్ ఎనీ పీడియాట్రిక్ హాస్పిటల్ ఆల్సో గెట్ దిస్ వ్యాక్సినేషన్ డన్ అండ్ మేక్ యువర్ సెల్ఫ్ ప్రివెంటబుల్ ఫ్రమ్ ది సర్వైకల్ క్యాన్సర్. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టెల్ ఇనిషియల్.